Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the Economic Survey of India. So already four chapters manam chusam, question and answers to saha. So today let us look at the fifth chapter. Medium term outlook, a growth vision for new India. So match the following industry with the percentage of people employed in that industry. Okay. So agriculture, manufacturing, services, construction. So సో మామూలుగా మనం చూసుకుంటే ప్రొడక్టివ్ జాబ్స్ ఆర్ వైట్ ఫర్ గ్రోత్ ఎక్సెట్రా. ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇస్ ఎస్టిమేటెడ్ టు బి నియర్లీ 56.5 crore. సో మనకి ఇప్పుడు పాపులేషన్ అరౌండ్ 140, మనకి ఇంకా సెన్సస్ రాలేదు. సో మనకి అరౌండ్ 140 to 150 మధ్యలో ఉంది, మన 140 to 150 crore పాపులేషన్. దానిలో ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇస్ ఎస్టిమేటెడ్ టు బి నియర్లీ 56.5 crore. ఓకే, ఆఫ్ విచ్ మోర్ దెన్ 45% ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. సో ఇవన్నీ కూడా రఫ్ గా గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే వీ హ్యావ్ గ్రూప్ టూ లో ఎకనామీ చూసుకుంటే మనకి 75 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ సచ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, సో ఈ ఈ పీడిఎఫ్ లో ఉన్నటువంటి 150 pages ఉందండి. సో కొన్ని పేజెస్ కి ఆల్మోస్ట్ మనకి పేజ్ కి 1 or 2 questions ఉంటాయి. సో ఎలా కాదన్నా దిస్ పీడిఎఫ్ హ్యాస్ మోర్ దెన్ సమ్ 200 to 250 questions. ఒక్కొక్క చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా తీసి క్వశ్చన్స్ తయారు చేశాను. సో అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ లో ఉన్న నెంబర్స్ అయినా సరే గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఓకే, సో మొత్తం సమరీ అంటే ఆ పీడిఎఫ్ చూసుకుంటే 500 pages లో మీకు అన్ని స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పటికీ కూడా అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ పీడిఎఫ్ అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, ఇట్ కెన్ బి ఆస్క్డ్. సో రఫ్ గా 56.5 crore ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇస్ ఎస్టిమేటెడ్. ఓకే, దానిలో 45% ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. నౌ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, జస్ట్ ఒక 4 to 5 years బ్యాక్ మనం ఎకనామిక్ సర్వేలు అవి చదివినప్పుడు దిస్ వాజ్ ఆల్మోస్ట్ నియర్ టు 70% అండి. సో ఒక 70% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ లో ఉండేది అని చెప్పి 5 years బ్యాక్ మనం చదువుకున్నాం. సో నౌ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 45%. ఓకే, సో ఆబ్వియస్లీ మన చుట్టుపక్కల కూడా చూస్తే వీ కెన్ క్లియర్లీ సీ దట్ డే బై డే ఈవెన్ దోస్ హు ఆర్ ఇన్ అగ్రికల్చర్ దేర్ నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎదర్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ సమ్ అదర్ జాబ్స్. ఓకే, సో అగ్రికల్చర్ అనేది నెంబర్ ఆఫ్ పాపులేషన్ హెస్ కమ్ డౌన్ 45%. 11.4% in manufacturing, 28.9% in services, and that too 13% in construction. So construction అనేది కూడా మనకి చాలా మేజర్ సెక్టర్ అండి. కన్స్ట్రక్షన్ మచ్ ఆఫ్ ద అంటే ఒక కన్స్ట్రక్షన్ సెక్టర్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 40 to 50 ఇండస్ట్రీస్ అనేవి సర్వైవ్ అవుతుంటాయి అనమాట. అంటే ప్లంబింగ్ కానీ, వుడ్ ఫర్నిచర్, ఓకే పెయింటింగ్, పుట్టి ప్లస్ ఫర్నిచరు, ఇల్లు కొన్నోళ్ళు టీవీ కొంటారు. అలాగా మీరు చూసుకుంటే ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ ఎకనమీ. సో వైల్ ద సర్వీస్ సెక్టర్ రిమైన్స్ ఎ మేజర్ జాబ్ క్రియేటర్, కన్స్ట్రక్షన్ సెక్టర్ హ్యాస్ బిన్ రైజింగ్ ఇన్ ప్రామినెన్స్ లేట్లీ. ఓకే, సో డ్రివెన్ బై గవర్నమెంట్స్ పుష్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎనీవే, సో ఇక్కడ మనం చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్ 45%. ఓకే, సో 1A, బట్ మీరు ఆప్షన్స్ లో మూడిట్లో 1A ఉంది. ఓకే, సో యూని అండ్ అదర్ ఆప్షన్స్ 4D ఇస్ కామన్. ఓకే, సో బై డిఫాల్ట్ మీరు ఏంటంటే 4D అని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్ ఇస్ 38%. సో మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ లో మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా సర్వీసెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంటే మనకి ఎక్కువే ఉంటుంది ఇండియాలో. ఆఫ్టర్ ద లిబరలైజేషన్ ఎస్పెషలీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా రష్యా, జర్మనీ, అడ్వాన్స్డ్ కంట్రీస్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అయ్యే లోపల మన సర్వీస్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అయిపోయింది. సో ఇక్కడ మీరు సర్వీసెస్ కి 28.9 అని ఈజీగా చెప్పచ్చు. సో 3C. ఓకే, 3C. సో త్రూ ఎలిమినేషన్, సో 1 or 2 aspects మీరు గుర్తుపెట్టుకుంటే త్రూ ఎలిమినేషన్ యూ కెన్ క్లియర్లీ సే D is the option. Okay, agriculture 45, manufacturing is 28, manufacturing is 11.4, services is 28.9, and construction is 13%. Okay, so India's total workforce as per the recent economic survey is estimated to be around 56.5 crore. ipude manam chusam. Okay, so option C is the right answer, 56.5 crore. India has committed to reduce its greenhouse gas emissions by how much percentage from 2005 levels. So this is a very ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అండి. ఎస్ఎన్టీ లోన మీకు అన్ని చోట్ల కూడా ఒక 4 to 5 statements ఉన్నాయి ఇలాంటివి. దిస్ 2005 లెవెల్స్ నుండి 33 to 35%, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఓల్డ్ డేటా. దిస్ హ్యాస్ బీన్ రివైజ్డ్ టు 45%, బట్ ఎకనామిక్ సర్వేలో కూడా మీరు చూసుకుంటే అదే ఇచ్చాడు. సో ఇండియా ఇస్ కమిటెడ్ టు రిడ్యూసింగ్ ఇట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 33 to 35% ఫ్రమ్ 2005 లెవెల్స్. సో 2005 నుండి చూసుకుంటే 33 to 35% వీఆర్ ట్రైంగ్ టు రిడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై 2030. ఓకే, అండ్ ఇంక్రీజింగ్ ద షేర్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ టు 40% అన్నాడు. బట్
రీసెంట్ గా వచ్చిన కొన్ని ఆర్టికల్స్ లో దిస్ హాస్ బిన్ ఎన్హాన్స్డ్ 50% అని కూడా మనకు ఉంది. బట్ క్వశ్చన్ లో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి అది అడిగిన దాన్ని బట్టి, ఎందుకంటే ఎకనామిక్ సర్వే కూడా మోర్ ఆర్ లెస్ రీసెంట్ గానే వచ్చింది, దానిలో ఇంకా పాత స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. ఓకే, సో వీ విల్ ఫర్ ద టైమ్ బీయింగ్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ వీ విల్ ఫాలో దిస్ ఎకనామిక్ సర్వే. ఓకే, సో నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ 40% ఎలక్ట్రిక్ కెపాసిటీ ఉండాలి, అండ్ ఎన్హాన్సింగ్ ఫారెస్ట్ కవర్ టు అబ్జర్బ్ 2.5 to 3 billion టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై 2030. సో ఇవన్నీ కూడా 2030 కి మనకున్నటువంటి టార్గెట్స్. అండ్ నెట్ జీరో అంటే టోటల్ గా కార్బన్ ఎమిషన్స్ జీరో చేసేది మనకి 2070 అండి. ఓకే, 2070, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా హస్ కమిటెడ్ టు రిడ్యూస్ ఇట్స్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై హౌ మచ్ పర్సంటేజ్ ఫ్రమ్ 2005 లెవెల్స్, 33 to 35%. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో యాజ్ పర్ ద రీసెంట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేస్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఫర్దర్ ద ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా ఎస్ఎన్టీలో కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూసుకుంటాం. వీఆర్ ట్రయింగ్ టు బికమ్ అచీవ్ నెట్ జీరో బై 2070. ఓకే, అండ్ ఇట్ విల్ బి 1.4 trillion యూఎస్డి ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, అట్ యావరేజ్ ఆఫ్ యూఎస్డి 28 billion పర్ ఇయర్. సో యాజ్ పర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిడ్జింగ్ ది సబ్స్టాన్షియల్ ఫండింగ్ గ్యాప్ నెసెసరీ రిక్వైర్డ్ 2.5% ఆఫ్ ద ఇండియాస్ యాన్యువల్ జీడిపి టు గ్రీన్ ఫైనాన్స్. ఓకే, సో ఆ టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలంటే 2.5% ఆఫ్ ద జీడిపి మనం వాడాలి. మనం ఎడ్యుకేషన్ కి హెల్త్ కే టూ దాటట్లేదు. యాక్చువల్గా హెల్త్ కి 2 point something రీసెంట్లీ, అండ్ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ కే విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ వీ హావ్ అలోకేటెడ్ లెస్ దెన్ 2%. ఓకే, అప్పుడు ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్ లెస్ దెన్ 2%, ఇప్పుడు ఐ థింక్ హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ఇట్ హాస్ క్రాస్ 2%, బట్ ద అదర్ థింగ్ ఈస్ స్టిల్ బిలో 2%. ఓకే, వస్తుంది వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్ దట్ ఆల్సో విల్ సీ. సో ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ టార్గెట్ వీ హావ్ టు పుట్ 2.5% ఆఫ్ ఇండియాస్ యాన్యువల్ జీడిపి టు గ్రీన్ ఫైనాన్స్, విచ్ ఇస్ యాక్చువల్లీ హ్యూజ్ అమౌంట్. ఎందుకంటే మనకి 48 lakh crore బడ్జెట్ మనకి, సో దానిలో 2.8 అంటే కొన్ని లక్షల కోట్లు గ్రీన్ ఫైనాన్స్ కి మనం పెట్టాలి, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో 2002 రిపోర్ట్ బై ద క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ ఫౌండ్ దట్ డొమెస్టిక్ సోర్సెస్ అకౌంటెడ్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ గ్రీన్ ఫైనాన్స్ ఇన్ ఇండియా. ఓకే, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ బిన్ డన్ బై ద అడ్వాన్స్డ్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ అవన్నీ కూడా 1600, 1700 లో దే స్టార్టెడ్ కమింగ్ అప్ విత్ దిస్ హ్యూజ్ ఫ్యాక్టరీస్ అండ్ ఎవ్రీథింగ్, సో దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. బట్ మనకి చాలా ఈ ఫండ్స్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఎక్సెట్రా, సెవెరల్ ఫండ్స్ ఆర్ ఆల్సో దేర్, బట్ అన్ఫార్చునేట్లీ సఫిషియంట్ ఫైనాన్స్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఎస్పెషల్లీ ఫ్రమ్ ద డెవలప్డ్ కంట్రీస్. అండ్ ట్యాక్లింగ్ ఇన్ఈక్వాలిటీ గ్లోబలీ, వైడనింగ్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ఎమర్జింగ్ యాజ్ అ క్రూషియల్ ఎకనామిక్ ఛాలెంజ్ కన్ఫ్రంటింగ్ పాలసీ మేకర్స్. సార్, 2022 స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా రిపోర్ట్. ఓకే, సో ఇండియా స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022 అబ్జర్వ్ దట్ ఇన్ ఇండియా టాప్ 1% అకౌంట్స్ ఫర్ 6 to 7% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్. ఓకే, వైల్ 10% అకౌంట్ ఫర్ ద 1/3 ఆఫ్ ద టోటల్ ఇన్కమ్, జస్ట్ 10% మంది దగ్గరే 1/3 ఆఫ్ ద ఇన్కమ్ అంతా కూడా ఉందన్నమాట. సో దట్స్ వై యూ సీ సమ్ వెరీ రిచ్ పీపుల్ అండ్ most of the people are in poverty. So coming to the answer to the question, ipudu manam chusina question ki India's expanding obesity challenge, observations from the National Family Health Survey 5, okay, 2019 to 2021, NFHS 5. So obesity is a serious concern among India's adult population. According to this, percentage of men facing obesity in the age of 18 to 69 has increased to 22.9% and from 18.9 to 22 పెరిగింది. ఫర్ విమెన్ ఇట్ ఈస్ 24. సో యాక్చువల్లీ విమెన్ ఒబేసిటీ ఇన్ విమెన్ ఈస్ మోర్ దెన్ ఒబేసిటీ ఇన్ మెన్. సో అలాంటి స్టేట్మెంట్ ఒకటి క్వశ్చన్లో అడిగితే మేబీ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇన్ జనరల్ మెన్ ఆర్ మోర్ ఒబీస్ అనుకునే అవకాశం ఉంది, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ విమెన్ ఈస్ 20 to 24 వెళ్ళింది, మెన్కి 22.9 ఉంది. సో ట్రై టు రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, ద స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఒబేసిటీ ఛాలెంజ్ రివ్యూస్ ద ఫాలోయింగ్ ఇన్ ఆంధ్ర. సో డిఫరెంట్ స్టేట్స్ అన్నింటికి కూడా ఉంది, అదంతా మనం చదవడం మనకు అవసరం లేదు. సో ఆంధ్ర మాత్రమే పెట్టాను. సో ఇన్ ఆంధ్ర ఇట్ ఈస్ 36.3% ఫర్ విమెన్. ఓకే, జనరల్ యావరేజ్ 33. ఓకే, 33 versus 33. అవర్ ఫర్ మెన్ ద నెంబర్ ఇస్ డ్రాప్ టు 31. సో దిస్ ఈస్ ప్రీవియస్ ఇయర్ 33 to 31 వచ్చింది. సో ఈవెన్ ఇన్ ఆంధ్ర ఒబిసిటీ లెవెల్స్ ఇన్ విమెన్ ఆర్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ మెన్. ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే,
సో క్వశ్చన్ లో అడిగితే సడన్ గా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్ ఆల్సో. ఆల్ ఇండియా యావరేజ్ ఏంటి 22.9 అండ్ 24. మనకి ఆంధ్రాలో ఆల్ ఇండియా యావరేజ్ కంటే కొంచెం ఎక్కువే ఉంది ఒబేసిటీ, 36.3 ఫర్ విమెన్ అండ్ 31.5 ఫర్ మెన్. ఓకే, ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. సో యాజ్ పర్ ద రీసెంట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే, ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఆబ్వియస్లీ కామన్ సెన్స్ తోటి కూడా మనం చూస్తే అర్బన్ ఏరియాస్ లో ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది, సో హయ్యర్ దెన్ రూరల్ ఏరియాస్. ఓకే, ఆల్ ఇండియా లెవెల్ డేటా షోస్ దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఈ సిగ్నిఫికెంట్లీ హైయర్ ఇన్ అర్బన్ ఇండియా దాన్ ఇన్ రూరల్ ఇండియా. సో అర్బన్ ఇండియాలో మనం ఎంత చూసాం ఆన్ అన్ యావరేజ్ 29.8. ఓకే, అదే రూరల్ లో అయితే 19.3 ఫర్ మెన్ ఉంది, అదే విమెన్ కి 33 ఉంది అర్బన్ లో, 19.7 ఫర్ రూరల్. సో ఇన్ని స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోలేకపోయినా అప్రాక్సిమేట్ గా ట్రై టు హ్యావ్ ఇన్ మైండ్ అండ్ రిమెంబర్ దట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ అర్బన్ ఇండియా ఇట్ ఈస్ హైయర్, ఎప్పుడు కూడా అదే ఉంటుంది. సో ద ఎంఎస్ఎంఈస్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకనమీ, హౌ మచ్ పర్సంటేజ్ డూ ద కంట్రిబ్యూట్ టు ద ఓవరాల్ జీడిపి. ఓకే, సో చూద్దాం. సో స్ట్రాటజీ ఫర్ ద గ్రోత్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ స్టాండ్. సో ఈ మిడిల్ స్టాండ్ అనేది యాక్చువల్ గా జర్మనీలో ఎక్కువ వాడే టర్ము. సో మన ఈ ఎంఎస్ఎంఈస్ కి ఇడ్లీ కొంచెం మిడిల్ స్టాండ్ అంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో జర్మనీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండి. ఓకే, మనకి మోస్ట్ ఆఫ్ ది టాప్ లెవెల్ ఆడి, వోక్స్ వ్యాగన్ ఇవన్నీ కూడా మనకి జర్మనీ నుండి వస్తాయి. సో జర్మన్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ప్రామినెంట్. ఓకే, ఎంఎస్ఎంఈస్ కూడా జర్మనీలో ఈవెన్ ద రూరల్ ఏరియాస్ దే ఆర్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్. ఎక్కడికక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటే దట్టు ఆర్గానిక్ ప్రొడక్షన్ గ్రీన్ ఫ్యాక్టరీస్. ఓకే, అలాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో జర్మనీ ఈజ్ వెరీ మచ్ డెవలప్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ సెంట్రల్ టు ఇండియాస్ గ్రోత్ ఇన్ కమింగ్ ఇయర్స్. ఓకే, ఎంఎస్ఎంఈస్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కంట్రిబ్యూటింగ్ టు అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ద కంట్రీస్ జీడిపి. ఓకే, సో మొత్తం జీడిపిలో 30% ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఎంఎస్ఎంఈస్. రిమెంబర్ దాట్ 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. సో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఓన్లీ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ 45% వరకు దానిలో ఉన్నాయి. ఓకే, అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ తీసేస్తే ఈ చిన్న కంపెనీసే 45% ఉన్నాయి మనకి. అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు 11 crore ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. సో ట్రై టు జస్ట్ కీప్ ఇన్ మైండ్ దీస్ ఫిగర్స్. ఓకే, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ బిన్ ప్రొయాక్టివ్ ఇన్ బూస్టింగ్ ద గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ త్రూ ఇనిషియేటివ్స్ సచ్ అస్ ద అలోకేషన్ ఆఫ్ 5 lakh crore ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీమ్. సో ముందు మనకు మామూలుగా CGTMSE ఇవన్నీ కూడా అందరికి ఐడియా ఉంటాయి. సో ఇక్కడ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, ఓకే, దానికి 5 lakh crore అలోకేట్ చేశారు. సో ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈస్ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 50,000 crore త్రూ ఎంఎస్ఎంఈ సెల్ఫ్ రిలయన్స్ ఫండ్. న్యూ రివైజ్డ్ క్రైటీరియా ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రోల్ అవుట్ రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ పర్ఫార్మెన్స్ ర్యాంప్. ఓకే, ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఓకే, దానికి 6,000 crore ఓవర్ 5 years. సో ఎలకేషన్స్ గుర్తుంచుకుంటే వెళ్ళని గుర్తు లేదంటే ఓకే, జస్ట్ రఫ్లీ ట్రై టు రిమెంబర్. లాంచ్ ఆఫ్ ఉద్యమ్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు, ఇట్స్ రిలేటెడ్ టు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పోర్టల్. సో లాంచ్ ఆఫ్ ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ 2023 టు బ్రింగ్ ద ఇన్ఫార్మల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండర్ ద ఫార్మల్ అంబిట్ ఫర్ అవైలింగ్ ద బెనిఫిట్ అండర్ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్. సో మనకి ఎంఎస్ఎంఈ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ అనేది చూసాం, 30% జీడిపి, 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలోన్ మనం చూసాం. బట్ మోస్ట్ ఆఫ్ దిస్ మైక్రో ఇండస్ట్రీస్ ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్లు ఉండిపోతున్నాయి. సో మనం ఇక్కడ మన కొంచెం ఈ ఇండస్ట్రియల్ ఏరియా వైపు వెళ్తే చిన్న చిన్న షాప్స్, ఓకే, అవన్నీ కూడా దే ఆల్ కమ్ అండర్ ఎంఎస్ఎంఈ. బట్ బికాస్ దే ఆర్ వెరీ స్మాల్, వన్ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇన్ ద ఇన్ఫార్మల్ గా ఉన్నంత వరకు మనకి ఏంటంటే దే వోంట్ పే ట్యాక్సెస్ ఆల్సో. ఓకే, సో గవర్నమెంట్ కి ఏంటంటే ట్యాక్స్ లాస్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అన్లెస్ దే ఆర్ రికగ్నైజ్డ్, అన్లెస్ దే బికమ్ ఫార్మల్, దే విల్ నాట్ గెట్ బ్యాంక్ లోన్స్. ఓకే, ప్రయారిటీ సో సబ్సిడీస్, ప్రయారిటీ సెక్టింగ్ సెక్టర్ ల్యాండింగ్ కు కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇలాంటివన్నీ రావాలన్నా సరే అవి ఫార్మలైజ్ అయితేనే అందరికి మంచిది అనమాట. సో గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు ద ఫార్మల్, ఓకే, ఫార్మల్ ఫోల్డ్. దానికే ఈ ర్యాంప్, యుఏపి ఇవన్నీ కూడా వన్ వర్డ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఓకే, ఉద్యమ అసిస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు, ఓకే, ఎంఎస్ఎంఈస్ అని ఆన్సర్. సో ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ ఇస్ ఆల్సో క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలివేటింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఆఫ్ జీడిపి. సో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఆల్రెడీ 45% ఉంది, దానిలో ఇంకా పెంచాలంటే అండ్ గ్రోయింగ్ ద కంట్రీస్ మిడిల్ స్టాండ్. మిడిల్ స్టాండ్ అంటే ఇస్ అక్రోనియం ఫర్ ఎంఎస్ఎంఈస్ అలా చెప్పుకోవచ్చు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మేక్ ఇన్ ఇండియా మిడిల్ స్టాండ్ MIM ఇస్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ
ఇట్ ఫోకస్ ఆన్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎన్హాన్సింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ బై ఎన్కరేజింగ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ జర్మన్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఈ ఎంఐఏ మేక్ ఇన్ ఇండియా మిడిల్ స్టాండ్ అంటే ఇండియాకి జర్మనీకి మధ్యలో టైఅప్. జర్మన్ స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్ జర్మన్ కంపెనీస్ విల్ ఇన్వెస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చర్. సో ఈవెన్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఇన్ జర్మన్ కంపెనీస్ వాళ్ళకి ఏంటంటే వేరే కంట్రీకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది అనమాట. సో దట్ షోస్ హౌ మచ్ డెవలప్డ్ జర్మనీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇస్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆటోమోటివ్స్, ఓకే, రెన్యూవబుల్స్, కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కెమికల్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సెక్టర్స్. ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. So the MSMEs form the backbone of Indian economy. How much percentage do they contribute to overall GDP? So 30% mana chusam, 30% to overall GDP, 45% to the manufacturing output. So consider the following statements regarding the MSME sector in India. Okay, the MSMEs contribute to around 45% of the total manufacturing input output. Okay, which is perfect. Taravata, the MSMEs provide employment to about 11 crore of India's population. ఇప్పుడు చూసాం మనం. The MSMEs are providing about 11 crore of India's population. సో ఇందాక మనం చూసిన వర్కింగ్ పాపులేషన్ 56.5 crores, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, సో యూఏపీ ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్, ఓకే, ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ హ్యాస్ బిన్ లాంచ్ టు ప్రొవైడ్ ఫర్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ టు MSMEs. సో కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చేది ఏంటంటే ఈ ఈసీఐజిఎస్, మళ్ళీ సిజిటిఎంఎస్సి, ఇలాంటివన్నీ కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్, వాటికి గ్యారంటీస్, లేదా ముద్రా స్కీము, ఓకే, శిశు కిషోర్ తరుణ్, అలాంటివన్నీ కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్, ఎస్పెషల్లీ ముద్రా లోన్స్. ఓకే, బట్ ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ టు బ్రింగ్ ద ఎంఎస్ఎంఈస్ ఇన్ టు ఇన్ఫార్మల్, ఐ మీన్ టు బ్రింగ్ ద ఇన్ఫార్మల్ ఇన్ టు ద ఫార్మల్. ఓకే, సో ఇది మేజర్గా ఏంటంటే జస్ట్ వాటిని రిజిస్టర్ చేసుకోవడం, వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కల్పించడం అలాంటిది అనమాట. సో ఉద్యమ అసిస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు ఎంఎస్ఎంఈ, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రొవైడింగ్ కొలాటరల్ లోన్స్ టు ఎంఎస్ఎంఈ. ఓకే, కొలాటరల్ లేకుండా లోన్స్ ఇవ్వడానికి ఉద్యమ కాదు. ఉద్యమ ఈజ్ జస్ట్ ఫర్ రిజిస్టరింగ్ అండ్ డాక్యుమెంటింగ్ అండ్ బ్రింగింగ్ దమ్ ఇన్ టు ద ఫార్మల్ ఫోల్డ్. ఓకే, కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలంటే ముద్రా కానీ, సిజిటిఎంఎస్సి, సో ఈ ముద్రా లోన్స్, అదర్ లోన్స్ ఏవైతే ఇచ్చామో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్యారంటీ ఏంటంటే సిజిటిఎంఎస్సి. సో ఒక బ్యాంక్ సపోజ్ ఒక 1 crore లోన్ ఇచ్చింది అనుకోండి ఒక బిజినెస్ మ్యాన్ కి, అండ్ ఇఫ్ దట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సిజిటిఎంఎస్సి, దెన్ ఇట్ విల్ బి కొలాటరల్ ఫ్రీ. సో ఆ బిజినెస్ మ్యాన్ ఏంటంటే జస్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క రిపోర్ట్ పెడితే సరిపోతుంది, కొలాటరల్ ఏం పెట్టకల, ఎక్కడ భూమి కానీ ఇల్లు కానీ తనఖా పెట్టకల. సో ఇప్పుడు ఆ బిజినెస్ ఫెయిల్ అయితే, ఆ బిజినెస్ సక్సెస్ అయితే హీ విల్ పే బ్యాక్ ద లోన్. ఇఫ్ ఇట్ ఫెయిల్స్ దెన్ ఇఫ్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ సిజిటిఎంఎస్సి దెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ ద మనీ టు ద బ్యాంక్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిజిటిఎంఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఇస్ సంథింగ్ సిజిటి కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంథింగ్ టు ద మైక్రో సర్వీస్ సెక్టర్, సంథింగ్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఎంఐఏఎం, ఓకే, మేక్ ఇన్ ఇండియా మిడిల్ స్టాండ్ ఈజ్ ఎ ఎకనామిక్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఇప్పుడు మనం జర్మనీ అని చదివాం కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ ఈజీగా నౌ యూ కెన్ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ నాట్ జర్మనీ, ఇట్ ఈస్ ఇండియా అండ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రాన్స్, ఇట్ ఈస్ ఇండియా అండ్ జర్మనీ. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ వన్ రీడింగ్ టు దిస్ పీడిఎఫ్. సో 500 pages ఉన్న పీడిఎఫ్ ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకుని అరౌండ్ 200 pages తెచ్చాను. ఓకే, సో దిస్ పీడిఎఫ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ పీడిఎఫ్ చదివి ఈ క్వశ్చన్స్, అరౌండ్ 200+ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ 20-30 marks అవుట్ రైట్. ఓకే, మిగతాది ఫౌండేషన్ ఫండమెంటల్స్ నుండి వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఎకనమీ నుండి వస్తుంది. బట్ ఇన్ జనరల్ ఇండియన్ ఎకనమీకి మీరు చూసుకుంటే ఎకనామిక్ సర్వే ఇస్ ద ఎండ్ బడ్జెట్ అఫ్ కోర్స్ ఆర్ ద ఫౌండేషన్. సో ఈ కేసులో చూసుకుంటే విచ్ ఆఫ్ ద అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1 and 2 ఓన్లీ. ఓకే, సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇండియా ఎయిమ్స్ టు బికమ్ అ డెవలప్డ్ నేషన్ బై 2047. ద ఐఎంఎఫ్ హ్యాస్ రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ 2024-25 టు 6.8%. సో the Indian economy has shown resilience over the past decade. Structural reforms undertaken by the government have put the economy firmly on a growth path. Okay, India is set to become the world's third largest economy. Try to remember this.
వీఆర్ గోయింగ్ టు బికమ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకనమీ విత్ ఎ మీడియం టర్మ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓవర్ 7%. ఓకే, సో అది జనరల్ గా. సో ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. వీక్షిత్ భారత్, ఓకే, వీక్షిత్ భారత్ 2047 చూస్తాం కదా. ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047, ఎ డికేడ్ అహెడ్ ఆఫ్ చైనాస్ గ్రోత్ ఆల్సో. సో ఇండియా సెట్ టు బికమ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకనమీ విత్ ఎ మీడియం టర్మ్ గ్రోత్ ఆఫ్ 7%. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఓకే, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్తుంది, హ్యాస్ రేస్డ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ 2024-25 టు 6.8% ఫ్రమ్ 6.5. సో 6.5 నుండి ఇట్ హాస్ బికమ్ 6.8. సో ఇది ఐఎంఎఫ్ ఇచ్చే గ్రోత్ రేట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో 6.8 గుర్తుపెట్టుకోండి. సో ఇండియా ఎకనమీ హాస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ సిన్స్ 1993, ఎస్పెషలీ ఎకనమీ ఓపెన్ అయిన తర్వాత, రీచింగ్ యూఎస్డి 3.6 trillion. సో మనం గతంలో అరౌండ్ 1.5 trillion అలా ఉండేది జస్ట్ ఒక 4-5 years బ్యాక్. నౌ ఇట్ హెస్ బికమ్ 3.6 trillion. ఓకే, సో రీచింగ్ 3.6 trillion డిస్పైట్ 3% యాన్యువల్ డిప్రిసియేషన్ ఇన్ ద రూపీ. సో ఇండియాస్ పర్ క్యాపిటల్ కరెంట్ డాలర్ జీడిపి హ్యాస్ ఆల్సో ఇంక్రీస్ ఫ్రమ్ 301.5 to 2484. ఇది పర్ క్యాపిటల్ కరెంట్ డాలర్ జీడిపి. ఓకే, అంటే మొత్తం మనకు ఉన్న ఆస్తిని ఎంతమంది సిటిజన్స్ ఉన్నారో అందరికీ డివైడ్ చేస్తే ఒక్కొక్కడికి $2,400 ఉన్నాయి. ఓకే, నిజంగా వాడి దగ్గర ఉండవు, అంత ఇండియా దగ్గర ఉంది అంత కెపాసిటీ. ఓకే, సో ఇండికేటింగ్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్. సో ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047, అ డికేడ్ అహెడ్ ఆఫ్ చైనాస్ గ్రోత్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047, విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ట్రూ. ద ఐఎంఎఫ్ హెస్ రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.8. 6.5 ఉన్నది 6.58 చేసింది. ఓకే, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో జస్ట్ 4 more questions. ఓకే, సో యాజ్ పర్ ద రీసెంట్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ రిపోర్ట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ దస్ ఛాలెంజెస్ ఫర్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఇండియా. సో ఇది కామన్ సెన్స్ తో మనం చెప్పవచ్చు. ఓకే, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్లింగ్ డెవలప్ అవడానికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి వచ్చాడో చూద్దాం. సో జనరేటింగ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 59 విల్ గ్రో అంటిల్ 2044. చాలా డెవలప్ కంట్రీస్ లో పాపులేషన్ అనేది తగ్గిపోవడం, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గడం అనేది పెద్ద ప్రాబ్లమ్ గా ఉంది. బట్ ఇండియాలో ఫార్చునేట్లీ 15 to 59 years ఇస్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. దీని మీద కూడా గతంలో చాలా క్వశ్చన్స్ అడిగాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఇస్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా 15 to 59 years. 2044 వరకు ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ గ్రోయింగ్, రిక్వైరింగ్ ద క్రియేషన్ ఆఫ్ నీర్లీ 78 lakh జాబ్స్. ఓకే, నాన్ ఫార్మ్ జాబ్స్ యాన్యువల్లీ టు మీట్ డిమాండ్. ఎందుకంటే ఫార్మింగ్ చేసే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు కాబట్టి మనకి 78 lakh జాబ్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ 56.4 crore ఎస్టిమేటెడ్ వర్క్ ఫోర్స్ మనకు ఉంది. దానిలో అరౌండ్ 45% ఆఫ్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్, 11.4 ఇన్ మ్యానుఫాక్చరింగ్, 28% ఇన్ సర్వీసెస్ మనం ఆల్రెడీ చూసాం. సో స్కిల్ గ్యాప్ ఛాలెంజ్ చూసుకుంటే 65% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ అండర్ 35. ఓకే, అండ్ మెనీ ల్యాక్ ద నెసరీ స్కిల్స్ ఫర్ మోడర్న్ ఎకనమీ. అట్ అబౌట్ 51.25% ఆఫ్ ద యూత్ ఆర్ నాట్ ఎట్ ఎంప్లాయబుల్. సో యూత్ లో 51% యూత్ ఉంది, మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంది, కానీ వాళ్ళకి స్కిల్స్ లేవు. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ రిపోర్ట్స్ దట్ ఓన్లీ 2.2% ఏజ్ బిట్వీన్ 15 to 59 హ్యావ్ రిసీవ్డ్ ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్. సో 65% ఆఫ్ ద పాపులేషన్ పనికి రాకుండా ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 2% ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ సమ్ ఫార్మ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, అంటే వెల్డింగ్ ప్లంబింగ్. ఓకే, సో మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీ వన్ హూ కంప్లీట్స్ ద డిగ్రీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఇన్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ బ్లూ కలర్ జాబ్. ఓకే, సో వెల్డింగ్ ప్లంబింగ్ వుడ్ వర్క్ ఇలా చాలా 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 జాబ్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఈవెన్ దో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్, most people around 65% of this youth which is under 35 is not going for this training also. Training kuda teeskottam vallu, they all want proper white collar jobs. Okay, but white collar jobs anevi relatively takku untayi. Okay, so that is one of the big problem. Challenges in skilling and entrepreneurship are low apprenticeship. Okay, apprentice kinda elledi chala takku undi coverage. Okay, limited mobility between skill and higher education programs. ఓకే, అండ్ దిస్ ఆల్సో లిమిటెడ్ మొబిలిటీ బిట్వీన్ స్కిల్స్. ఎప్పుడూ కూడా మనకి టెక్నాలజీ అనేది మారుతున్నప్పుడు అన్ని మారుతున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ సర్టెన్ సెన్స్ ఆఫ్ మొబిలిటీ బిట్వీన్ స్కిల్స్.
సో నేను ఇది నేర్చుకున్నాను ఇదే చేస్తానంటే అవ్వదు, అలాగా మారుతూ ఉండండి. అండ్ నారో అండ్ ఆఫ్ అండ్ ఆబ్సొల్యూట్ స్కిల్ కరికులం. సో ఆబ్సొల్యూట్ స్కిల్స్ అంటే ఒకప్పుడు మనకి బ్యాంకులోన పాస్బుక్ ప్రింటింగ్ కోసం ఒక ఎస్పెషలీ అలాంటి చిన్న చిన్న క్లర్కల్ వర్క్ చేయడానికి ఒక మనిషి సపరేట్గా ఉండేవాడు. ఇప్పుడు మన పాస్బుక్ ప్రింటింగ్ మెషిన్స్ అవి వచ్చాక ఆ జాబ్స్ అన్ని కూడా మీకు పోయినట్టే. సో దోస్ ఆర్ ఆల్ ఆబ్సొల్యూట్ స్కిల్స్. సో మేనేజింగ్ ఇండియాస్ గ్రీన్ ట్రాన్సిషన్, ఇండియా ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఫండింగ్ గ్యాప్ ఫర్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్, అగ్రిగేట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ రిక్వైర్డ్ బై ఇండియా టు అచీవ్ ఇస్ 2070 నెట్ జీరో విల్ బి $1.4 trillion అట్ అన్ యావరేజ్ ఆఫ్ 28 billion పర్ ఇయర్. సో మన ఎకనమీ మొత్తం 3.6 ఎంత ఇంతకాల చూసాం కదా ట్రిలియన్, అలాంటిది 1.4 trillion ఉంటే అప్పుడు 2070కి విల్ బి ఏబుల్ టు రీచ్ నెట్ జీరో. ఓకే, సో దిస్ ఆల్సో స్టాండర్డ్ స్టేట్మెంట్స్. ఇండియా ఎయిమ్స్ టు రిడ్యూస్ గ్రీన్హౌస్ గ్యాసెస్ బై 33-35% బై 2030 ఫ్రమ్ 2005 లెవెల్స్. అలాగే నాన్ ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ 40%. ఓకే, చాలా రీసెంట్ గా ఐ థింక్ ఇట్ హాస్ బిన్ ఎన్హాన్స్డ్ టు 50%. సో అది ఎక్కడైనా వస్తే చూద్దాం. సో చైనీస్ కొనంట్రం, ఇండియా చైనా ఎకనామిక్ రిలేషన్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ ఇంటర్ట్వైన్ విత్ చైనా డామినేటింగ్ గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ ఎఫెక్టింగ్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రోగ్రామ్. ఓకే, సో చైనా అనేది మనకు ఫ్రీక్వెంట్ గా అడ్డుపడుతుంది. ఫైన్, సో ఈ మిషన్ కర్మయోగి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లెట్ అస్ క్విక్లీ ఫినిష్ దిస్. ఓకే, సో మిషన్ కర్మయోగిస్ హోలిస్టిక్ అప్రోచ్. మిషన్ కర్మయోగి అనగానే మీకు ఏంటంటే సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ రావాలి. ఫస్ట్ ఏఆర్సి సెకండ్ ఏఆర్సీలో కూడా సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ అనేది ఉండేది. సో మిషన్ కర్మయోగి అంటే ఇట్స్ టు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎస్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్సెట్రా. ఓకే, సో సివిల్ సర్వీసెస్ లో ఒక రకమైనటువంటి ఈ అంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత ఉండిపోకుండా స్కిల్స్ అలా డెవలప్ చేసుకోవడానికి. ఓకే, సో దట్ ఈస్ మిషన్ కర్మయోగి. ఫైన్, సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.